మత్తి సువార్త ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో యశ్యాగ్రంథంలో యేసుక్రీస్తు వారినిచ్చిడుకు తండ్రి అంటున్నాడు మత్తి సువార్తలో ఏసుక్రీస్తు వారి భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు అంటున్నాడు ఇంతకు ఏసు తండ్రా కాదా దయచేసి వివరించండి అంటున్నారు ఏమండి సుమన్ గారు లక్ష్మీపురం నుంచి ప్రశ్నిస్తున్నారు ఒకసారి చూద్దామండి బైబిల్లో ఏమను రాయబడింది యశ్యాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఆమె రాయబడిన మాటలో ఏమనుందంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఎవరు యేసుక్రీస్తు వారికి నిత్యుడుగు తండ్రి అని పేరు పెట్టాడు అవునా ఎవరు పెట్టారు దేవుడే పెట్టాడు దేవుడే పెట్టాడు తన కొడుకైన యేసుక్రీస్తు వారికి తన పేరే పెట్టాడు నేను తండ్రినిరా నా పేరే ఉండాలి అందుకే చాలా సార్లు చాలా సందర్భాల్లో మనం ప్రేమించిన మన తండ్రుల పేర్లు మన తాతల పేర్లు మన పిల్లలకు పెట్టుకుంటుంటాం లేదా మనం పెట్టుకుంటుంటాం ఆ పేరు అంటే వాళ్ళకి గుర్తుగా మరి ఇక్కడ మత్స్య సువార్త ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఏముందో చదవండి వారు అడిగిన ప్రశ్నలో మత్స్య సువార్త ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఏసుక్రీస్తు వారే స్వయంగా అంటున్న మాట అక్కడ ఏమనుంది మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి అంటున్నాడు ఆయన పరలోకమందు ఉన్నాడు ఏసుక్రీస్తు వారు ఏమన్నారు ఒక్కడే మీకు తండ్రి అని భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు అంటున్నాడు ఇంతకీ ఇప్పుడు ఏసుక్రీస్తు వారికి పేరు పెట్టింది మనుషులా దేవుడా మిమ్మల్ని అన్నాడు కానీ ఆయన పెట్టుకుంటాడండి ఆయనకు నచ్చిన పేరు తన కొడుకు నచ్చాడు అప్పుడప్పుడు మరి తల్లిదండ్రులు పిల్లల మీద ఎక్కువ ప్రేమైనప్పుడు ఏం పిలుస్తా తెలుసా ఒరే నాన్న అంటారు అవునా అమ్మా అంటారు వాళ్ళు కూతురు లేవలు పిలుస్తారు అమ్మా అంటారు అంటే ఈయన ఆవిని కన్నాడా ఆవిడ ఆ అవునా చిన్న పిల్లలు చూసి నువ్వు నా అమ్మవమ్మ అని అంటే అమ్మనేంటి నేను నేనమ్మను కాదు అర్థం అనుకుంటారు అమ్మ అంటే ఏంటంటే కన్న ఏదో కనేసి ముసలమ్మలు అయిపోయిన వాళ్ళ అమ్మలను కాదు అక్కడ కనేసి నాన్నలైపోయారు ముసలోళ్ళని కాదు అక్కడ అర్థం ప్రేమతో దేవుడు చెబుతున్న మాట ఏమండి నా కన్ను తల్లి అండి ఇది అంటారు హేమండి మా నాన్న అండి వీడు నిజంగా చాలా సందర్భాల్లో పిల్లలు మన పట్ల చూపించే ఆప్యాయత ఆదరణ ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంటుంది కదండి అలాగే అనిపిస్తుంది కదా మనం వాళ్ళకి చేయవలసింది వాళ్ళే చేశారు చేశారనుకోండి ఎలా ఉంటుంది చెప్పాను కదా ఒకసారి అసలు నేను తండ్రిగా నేను పిల్లలకి బట్టలు కొనాలి కానీ పిల్లలే నాకు బట్టలు కొనడండి ఇప్పుడు ఎవరి నాన్న నా పిల్లలే నాకు నాన్న నా పిల్లలే నాకు అమ్మ ఏమండి వాళ్ళే నా తల్లులు వాళ్ళే నా తండ్రులు అసలు సహజంగా తండ్రి చాక్లెట్టుకొని పిల్లకి ఇస్తాడు పిల్లలే కొని తండ్రికి ఇచ్చారు అనుకోండి ఎలా ఉంటుంది అండి అది నా కన్న తల్లండి వీడ మా నాన్న అండి వీడు అంటే నాన్న అని పేరు పెట్టి పిలిచామంటే అది ప్రేమతో మాట మరి యేసుక్రీస్తు వారిలో తండ్రి అని పేరు దేవుడే పెట్టాడు యేసు ప్రభుకి మనుషులు పెట్టలేదండి అందుకే ఆ పేరు ఏసు ఎంత గొప్పవాడంటే తన్నిచ్చుడుగా తండ్రి అని పేరు ఆయనకున్నా కొన్నా ఏసు ప్రభు చూడరా తండ్రి నేను కాదర్రా నేను దానికి అర్హం కారా తండ్రి అయితే నాకు పేరు పెట్టాడు కానీ నిజంగా నా తండ్రి గొప్పవాడు అందుకే చూడండి ఏ సుబ్బ్రబు పలికిన ప్రతి మాటలోను తండ్రిని కనపరచేవాడును నేను తండ్రి కంటే గొప్పవాడు కాను నేనేమయ్యున్నానని తండ్రిని బట్టే అయ్యున్నాను నేను చెప్పే సంగతులు నావి కావు తండ్రి దగ్గర నేను విని నేర్చుకున్న సంగతులు అంటాడు చూడండి ప్రతి విషయంలోను తండ్రి 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 తండ్రినే అంటుంటాడండి తండ్రినే మాట్లాడుతుంటాడండి అంటే ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన నాకు పేరు పెట్టినా నన్ను ఎవరు తండ్రి అని అనకండర్రా ఆయన ఒక్కడే తండ్రి ఆయన ఒక్కడే తండ్రి కనుక మత్స్సువార్తలో ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అంటున్న మాటలోని అర్థం ఏంటి ఇప్పుడు చదవండి మీకు అర్థం అవుతుంది మత్స్యవార్తలు ఏసుక్రీస్తువారు అంటున్నారు నాకైతే మా నాన్న పేరు పెట్టాడు ఏమని నిత్యుడుగు తండ్రి అని పేరు పెట్టాడు అవునా పేరు పెట్టబడును ఎవరు పెట్టరా పేరు దేవుడు పెట్టాడు ఆయన ఇష్టమండి ఆయనకి నచ్చిన వాళ్ళకి ఆయన పేరు పెట్టుకోండి మిమ్మల్ని పెట్టదు అంటాడు అక్కడ ఎస్సుక్రీస్తు వారు నా దేవుడు పెట్టాడంటే వేరర్రా వేర్రా మీరు మీరు పెట్టేయకండి పేరు చదవండి ఇప్పుడు ఆ మాట మతారు ఇరవై మూడు అధ్యాయం తొమ్మిదో వచ్చిన భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టద్దు ఎందుకంటే పరలోకపు తండ్రి ఒక్కడే తండ్రి అంటే నా తండ్రి ఒక్కడే ర ఆయన ఒక్కడే నా తండ్రి భూమి మీద ఎవరు తండ్రులు కారు భూమి మీద ఒకళ్ళు యువసపు యోసపు నా తండ్రి కాదు మరి ఏమైనా నా తల్లి కాదు వీళ్ళు నా సోదరులు గారు మరి వీళ్ళందరు అబ్బానా సహోదరులైనా సరే ప్రభు నన్ను నమ్ముకున్న వాళ్ళైనా సరే వీళ్ళు కాదు నాకు అందరికీ అందరికంటే ఎవరు ఎక్కువ నాకు నాకు జన్మనిచ్చిన పరలోకపు తండ్రి ఎక్కువ ఆయనే మూలం కనుక తండ్రి అని ఎవరికి అనకుంటారా మా నాన్న ఒక్కడే అర్రా అంటే ఏసు ప్రభు తన తండ్రి మీద యేసుక్రీస్తు వారికి ఎంత ప్రేమ తన తండ్రికి తన తండ్రి మీద యేసుక్రీస్తు వారికి ఎంత ప్రేమ అండి ప్రేమ కాబట్టే అంటున్నాడు ఇగో భూమి మీద ఎవ్వరికి తండ్రి అని పేరు పెట్టకండి పేరు అంటున్నాడు అంటే ఎవరు ఒక్కడే మీ తండ్రి అంటే అందరికీ భూమి మీద జన్మనిచ్చిన పరలోకపు తండ్రి ఒక్కడే అలాగా అలాగని మీ నాన్న నాన్నని పిలొద్దని కాదు మీ తండ్రిని తండ్రి అని అనొద్దని కాదు అక్కడ ఉద్దేశం అంటే తండ్రి అనే పదానికి నిర్వచనం పరలోకపు దేవుడు ఒక్కడే అర్హుడు భూమి మీద ఉన్న తండ్రులు కానీ తల్లులు కానీ రక్త సంబంధులు కానీ అన్నదమ్ములు కానీ అక్కచెరులు కానీ వాళ్ళు కపటం ఉండొచ్చు ద్వేషం ఉండొచ్చు మరేదైనా ఉండొచ్చు కానీ పరలోకపు తండ్రి మాత్రం మంచివాడు దేవుడు యథార్థవంతుడు కనుక ఆయనకిచ్చే గుర్తింపు భూమి మీద ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదు అది అండి ఆ మాటలోని భావం ఏంటంటే తండ్రికిచ్చే గుర్తింపు భూమి మీద ఎవ్వరికి ఇవ్వకండి మీరెంత ప్రేమించిన తండ్రి అయినా కానివ్వండి మీరెంత ప్రేమించిన వాళ్ళైనా కానివ్వండి కొంతమందికి అండి వ్యక్తుల మీద ఎక్కువ అభిమానం అండి దేవుడు కంట ఎప్పుడు దేవుడు కంటే వ్యక్తులు ఎక్కువ ప్రేమిస్తారండి దేవుడు అన్న కోపరాదు కానీ అంటే ఆ వ్యక్తులంటే మాత్రం ఆవేశం వచ్చేస్తుందండి వాళ్ళకి అంటే ఎవరంటే ఎక్కువ నీకు ప్రేమ ఎవరంటే ఎక్కువ నీకు ప్రేమ నీ తండ్రి అంటే కాదా పరలోక దేవుడు అంటే నీకు కాదా కాదండి వ్యక్తి అభిమానం అంటారు దాన్ని వద్దండి వ్యక్తులు మీరు అభిమానించకండి ఎప్పుడు ఎవరిని భూమి మీద ఏ వ్యక్తిని అభిమానించకండి దేవుడి కన్నా ఎక్కువగా సమా అభిమానించొద్దని అనట్లేదు దేవుణ్ణి ముందు ఎక్కువ ప్రేమించండి ఆ తర్వాత ఎవరినైనా మీరు అభిమానించండి అంటే మొదటి స్థానం తండ్రికి మొదటి స్థానం పరలోకపు దేవునికే భూమి మీదను మీ తండ్రికి ఇవ్వకండి తల్లికి ఇవ్వకండి ఎవరికి రక్త సంబంధులకి ఎవరికి ఇవ్వకండి భూ తండ్రి అనే పదానికి అర్హత కలిగిన వాడు పరలోకపు తండ్రి మాత్రమే అనేదేనండి మతవార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మాటలోని ఆంతర్యం అంతేగాని భూమి మీద ఉన్న జన్మ ఇచ్చే శరీర సంబంధం తండ్రులు తండ్రులు కారణం కాదు అక్కడ భూమి మీద ఎవరిని తండ్రి అని పేరు పెట్టద్దు తండ్రి అనే మాటకి ఒకే ఒకడు అర్హుడు ఆయన పరలోకం అందున తండ్రి భూమి మీద వీళ్ళు తండ్రులు ఎంతకాలం వచ్చిందో నాటకాలు ఇవన్నీని నాటకాలు వీళ్ళే తండ్రులు కొడుకులు నిజాలు నిజాలేంటి అది పెద్ద గేమ్ పెద్ద నాటకాలు ఇవన్నీని ఆ తర్వాత ఎవరితో వాళ్ళది తేడా రానంత వరకు ఎవరికైనా తేడా వచ్చిన తర్వాత ఎవరితో వాళ్ళది కానీ నిస్వార్థపరుడు మంచివాడు ఏ తప్పు మాపనివాడు తండ్రికి అర్హత కలిగినవాడు లక్షణాలు కలిగినవాడు వన్ అండ్ ఓన్లీ ఎవరు పరలోకపు తండ్రి అందుకే యేసుప్రభు కూడా పిలిచేటప్పుడు ఎప్పుడు యహో అని పెళ్ళేదండి ఆయన ఏమన్నాడు పరలోక ఉందని నా తండ్రి అన్నాడు పేరు పెట్టి పిలిచాడు ఎప్పుడైనా నా తండ్రి నా తండ్రి అన్నాడు నా దేవా నా దేవా అంటే ఎప్పుడూ కూడా తండ్రి అనే సంబోధన ఆయన చేశాడు సంబోధన చేశాడు ఆయన మాట్లాడాడు తండ్రి అనే సంబోధించాడు ఆయన అంటే భూమి మీద తండ్రి అని పిలవడానికి ఆయన తప్ప ఎవరికి అర్హత లేదు ఆయనే నిజమైన తండ్రి ఆయనే నిజమైన దేవుడు అని యేసుక్రీస్తు వారు చెప్పాలన్న ఆకాంక్ష ఈ మాటలు మాట్లాడిస్తుంది చదవండి చివరిగా మత్స్య సవర మూడో వచ్చి తొమ్మిదో ఏమన్నాడు భూమి మీదగో మనుషులుగా రక్త సంబంధాలుగా శరీరాల్లో పుట్టిన వాళ్ళు ఎవరికి తండ్రి అని పేరు పెట్టకండి వాళ్ళ అనర్హులు ఒకడే మీ తండ్రి ఆయన పర్లేక ఉంది ఉన్నాడు అంటే భూమి మీద ఒకవాళ్ళు తండ్రిగా ఎవరిని ప్రేమించినా ఈ తండ్రులు తండ్రులు కారు ఈ తల్లులు తల్లులు కారు ఈ రక్త సంబంధాలు రక్త సంబంధులు కారు నిజమైన తండ్రి ఎవరు హూ ఈజ్ యువర్ రియల్ ఫాదర్ ఎవరండి నిజమైన తండ్రి దేవుడే ఏమండి దేవుడే కదండి మన నిజమైన తండ్రి కనుక ఆయన మనం ప్రేమించాలి కానీ భూమి మీద ఉన్న వ్యక్తుల మీద మనకి ఎందుకో కన్నారని పెంచారని మమకారాలు అనురాగాలు తీపి కారం అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ ఏమండి కానీ పరలోక నిజంగా ఇవన్నీ ఉండవలసింది ఎవరి మీద ఎవరి మీద ఎంత చెడ్డవాడైనా తల్లిని ప్రేమిస్తాం ఎంత చెడ్డవాడైనా తల్లిని ప్రేమి చెడ్డదైనా తల్లిని ప్రేమిస్తాం ఏమండి ఎంత కాదనుకున్నా రక్తం కదండి అనుకుంటాం కానీ వీటికన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవలసింది ఎవరికంటే పరలోకమందున్న తండ్రి అంటే తండ్రి అన్న పదం ఏమంటే భూమి మీద ఉన్న మనుషులు ఎవరు ఏం చేయాలన్నా ఆ పరలోకమందున్న తండ్రి అనుగ్రహం లేకుండా ఎవరైనా చేయగలరా మీరు చెప్పండి దేవుడు సెలవు లేనిదో ఒక పడిన నువ్వు చేయగలవా దేవుడు సెలవు లేనిదే నువ్వు ఆరోగ్యంగా ఉండగలవా దేవుడు అనుమతి లేకుండా నువ్వు అసలు ఊపిరి ఈ ఈరోజు నువ్వు ఊపిరి పీల్చగలుగుతున్నావు అంటే ఆనందంగా బ్రతకగలుగుతున్నావు అంటే భూమి మీద జన్మనిచ్చిన తండ్రి ఎంతకాలం ఉంటాడండి మనతోని శరీర సంబంధమైన తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎంతకాలం మనతో ఉంటారండి నిన్ను ఎప్పుడు విడవని వాడు ఆయన కోసం అదేనండి రాయబడింది రియల్ ఫాదర్ ఆయన కోసం ఏమంది నిన్ను ఎన్నడను విడువను ఎడబాయను అని ఆయనే చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు రియల్ ఫాదర్ హెబ్రి పత్రిక పదమూడవ చూడండి ఆదరణతో కూడిన మాటలు కదండి ఏమండి తండ్రులు వెళ్ళిపోవచ్చు తల్లులు వెళ్ళిపోవచ్చు పిల్లలు వెళ్ళిపోవచ్చు ఎవరు వెళ్ళిపోయినా నీతో బ్రతుకున్నంతగానో ఉండేది ఒకే ఒకే వ్యక్తి అండి ఆయన నీ పరలోకి తండ్రి అండి ఎబ్రిలు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచ్చిన చూడండి ప్రియులారా నిన్ను ఏమాత్రమోనో ఏ చూడండి నిన్ను విడువును ఎడబాయి నచ్చు కదండి ఏ మాత్రమే అరే ఎప్పుడు వదలనరా నిన్ను ఎప్పుడు వదీ మన ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు వదలలేమండి మనకి ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు వదలలేవండి కానీ ఏదో ఒక రోజు వదిలేయాలండి శరీర సంబంధంగా మనం ఎంతమందిని ఇష్టపడినా ఏదో రోజు వదిలేయాలి తప్పదు పరిస్థితులు శరీర సంబంధంగా అండి చిన్నప్పటి నుంచి తల్లి సాకినా ఎవరికి ఎలా కానీ నాకు మాత్రం ఎప్పుడు మా నాన్నంటేనే ఎక్కువ ఇష్టం ఉండేదండి మా నాన్ననే నేను ఎక్కువ ప్రేమించేవాడిని అండి మా అమ్మకన్నా నేను ఎక్కువగా ఇష్టపడేది ఎప్పుడు మా నాన్ననే ఇష్టపడేవాడిని కారణం ఏంటంటే ఎందుకో తండ్రి మీద చిన్నప్పటి నుంచి ఆ ప్రేమ మమకారం ఆప్యాయత ఉంటుంది ఒక్కోసారి కూతురులేమో తండ్రులను ఎక్కువ ప్రేమిస్తుంటారు కొడుకులేమో తల్లుని ఎక్కువ ప్రేమిస్తుంటారు ఏమండి అలా సరేలేండి ఇవన్నీ భూమి మీద మనకి తాత్కాలికంగా ఉండేవి ఎంత మనం ప్రేమించినా తండ్రి నీతి ఎంతకాలం ఉంటాడు కొడుకు నీతి ఎంతకాలం ఉంటాడు భార్య నీతి ఎంతకాలం ఉంటుంది బంధువుల నీతి ఎంతకాలం ఉంటారు తేడా రానంత వరకే తేడా వచ్చిన తర్వాత తల్లిదండ్రులే నేను మహాసభగా అప్పగిస్తారు సొంత వాళ్ళే నిన్ను అప్పగిస్తాను నేరస్తుడిగా నిలబడతారు నువ్వు నేరస్తుని నీ మీద నేరస్థాపన చేస్తావు నీ సొంత వాళ్లే కానీ అది పక్షపాత బుద్ధితో కావచ్చు లేదంటే మరొక దుర్బుద్ధితో కావచ్చు కానీ పరలో తండ్రి అలాంటి వాడు కాదండి ఆయన ఏమంటాడంటే ఎవరైనా నాయన నిన్ను ఎన్నడును నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును అంటున్నాడు చూడండి ఏమిడ ఆ మాటలు నిన్ను ఎడబాయను అంటున్నాడు ఎన్నడను ఎడబాయను అంటున్నాడండి ఎన్నడూ ఎప్పుడు విడిచిపెట్టండవరే నువ్వు నన్ను కాదనుకున్నానని నేను నీతోనే నీ నేను నిన్నే చూస్తున్నాను రా నువ్వే కావాలనుకుంటున్నాను రా శరీర సంబంధమైన తండ్రులు ఏమంటో తెలుసా ప్రేమిస్తానని చెప్తారు అనరాని మాట్లాడను అంటారు క్షమిస్తాను అంటున్నారు ఏమండి లేనిపోని నేరాలన్నీ మోపుతారు అబద్ధాలు మాట్లాడతారు ఏమండి అందుకే అన్నారు కదా నేను భూమి మీదకి అగ్నివే వచ్చి తిని నేను మంట తీసుకొని వస్తున్నాను ఈ మంట ఎవరెవరికి వేస్తాను తెలుసా ముందు అన్నది ఒకరి కోసం అన్నాడు ఫస్ట్ భూమి మీద తండ్రికి కుమారునికిని అంటున్నాడు ముందు ఎవరికి మంట రగిలిచాడట నిప్పు ఈరోజు లోకంలో ఎంతో మంది పండగ చేసుకుంటారు నిప్పు చూసి ఏమండి లోకంలో ఎంతోమంది దొండగులు పండగ చేసుకుంటున్నారు బా భలే బలే బలే యేసుక్రీస్తు తెలివి ఎక్కేస్తారు భలే బలే బలే అనుకున్నారట ఏమండి ఏమండి ఎప్పటికైనా ఎవరి ఆశలైనా అడియాశలు కాక తప్పదు ఎవరి ఆలోచనలైనా సరే వ్యర్థం కాక తప్పదు మీరు స్వీట్లు పెంచుకున్నా ఆనందాలు చేసుకున్నా ఏం చేసుకున్నా ఏమండి దేవుడు కోసం నిలబడేవాడు పరలోక తండ్రి కోసం నిలబడేవాడు భూమి మీద అగ్ని జ్వాలనుడు రగిలిపోయినా నిలబడతాడండి యేసు అంటున్నాడు నేను భూమి మీదకి అగ్ని వచ్చి తిని ఎవరెవరికి పెడతాను తెలుసా పెంట ఏమండి మత్తిశ పదో అధ్యాయం చూడండి ముగించుకుందాం మతేశ్వరతో పదో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఆరు వచ్చిన ఏమన్నాడు తెలుసా అండి ఒక మనుష్యునికి అతని తండ్రికి ముందు మాట చదవండి ఎందుకు వచ్చాడు నేను భూమి మీదికి సమాధానం పంపవచ్చి తిన తలంచకండి పెద్ద కత్తి పట్టుకుని వచ్చాను నేను ఇంతగా కడ్గమును ఎందుకు తెచ్చానండి ఖడ్గమునే కానీ సమాధానమును పంపవచ్చి తనని తలంచకండి ఒక మనిషినికిని అతని తండ్రికి కుమార్తెకు ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధం విరోధం అంతే మరి నా కోసం నిలబడాలనుకున్న లోకలు నా కోసం కాదనుకునే లోకలు నా కోసం పని చేయాలనుకున్న లోకలు ఆ పనిని కోలగొట్టాలనుకున్న లోకలు ఏమండి నిలబెట్టాలనుకునే ఒకళ్ళు పడగొట్టాలనుకునే ఒకళ్ళు కనుక దీనికోసం విరోధ విభేదం అనేది వస్తుంది మరి కనుక అగ్ని కనుక భూమి మీద తల్లిదండ్రులు ఎంతోమంది జీవితాల్లో నిప్పులు పోయచ్చు ఏదైనా చేయొచ్చు కానీ పరలోకపు తండ్రి ఎలాంటి వాడండి అందుకే తండ్రి అని ఎవరికి పేరు పెట్టకండి అంటున్నాడు తండ్రి అని ఏమన్నా పిలకండర్ అంటున్నాడు పిలకండి అంటే భూమి మీద మీ నాన్న నాన్న అనొద్దాను కాదండి నేను ఉద్దేశం అంటే తండ్రి అన్న పదానికి అర్హమైన ఏకైక వ్యక్తి వన్ అండ్ ఓన్లీ ఎవరంటే పరలోకమంది భూమి మీద లేడు అనే కదండి ఆ మాట అర్థం యసుక్రీస్తువరం అత్తేశ్వర ఇరవై మూడు తొమ్మిదిలో ఉంటుంది భూమి మీద ఎవరికి తండ్రులు చాలా మంది ఉన్నారు నేను తండ్రినే ఏమండి తండ్రి అని ఎవరికి పేరు పెట్టకండి ఆ తండ్రి అన్నాడు అనిపించుకోవడానికి ఏంటి ఒక బాబుని పాపను కనేసినంత మాత్రం పిల్లలు పుట్టేసినంత మాత్రం తండ్రి అయిపోయిన చక్కర కొట్టేసుకుంటే ఎలా అండి నువ్వు శరీర సంబంధమైన జన్మనిచ్చి తండ్రిని కాగలిగావేమో కానీ పరలోకపు తండ్రిని కాలేవు నువ్వు నువ్వు ఆ తండ్రివి కాలేవు ఆ దేవుడంతా మనసు నీకు లేదు కనుక ఆ తండ్రి అనే పదానికి అర్హుడు ఆయనొక్కడే ఎందుకంటే నిన్ను నువ్వు విడువను ఎడబాయను అంటున్నాడు భూమి మీద ఉన్న వాళ్ళు నిన్ను విడిచేయచ్చు అర్ధాంతరంగా నిన్ను నష్టాల్లో వదిలేయచ్చు అనరాని మాటలు నీ మీద అబద్ధాలు పలకొచ్చు ప్రజల మధ్య నిన్ను నేరస్తున్నగా నిలబెట్టొచ్చు వాళ్ళే నిన్ను అప్పగించవచ్చు కానీ నేను నిన్ను నిలబెడతాను నాయన నిన్ను వెంట ఉంటాను ఆయన నిన్ను విడవనురా నిన్ను ఎడబాయనురా ఆహా దేవుడిచ్చిన మాట ఎంతో గొప్పదండి కనుక హూ ఈస్ ద రియల్ ఫాదర్ ఎవరండి నిజమైన తండ్రి ఆయన అనుకోకుండా ఏం లేదర్రా ఆయన అనుకోకుండా మీరు మనుగడ లేదర్రా మీకు ఆయన అనుకోకుండా మీరు జీవించలేరారా అసలు ఒక క్షణం కూడా మీరు బ్రతకలేరారా ఆయన దయ లేనిదే ఆయన కృప లేనిదే ఆయన అనుగ్రహం లేనిదే మీరు జీవించలేరు అలాంటిది ఆ తండ్రిని ఆ తండ్రిని తండ్రి అని మీరు గుర్తించండి ఓకే అండి సుమన్ గారు చెప్పాడు వేసే కదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన కూర్చి నువ్వు చెబితే దైవాని నీ కొరకు చూశాడు నా ਰਖੂ ਚੁਸਾੜਾ ਆਵੇ ਬੇ ਨੀ ਕੋਸਵੇਂ ਇਹ ਦਰ ਚੁਸਾੜਾ